హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, ఏపీవీవీపీ నుంచి కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా 2588 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఉద్యోగాలని శాశ్వత ప్రాతిపదికన అంటే పర్మనెంట్గా రిక్రూట్ చేసుకుంటున్నారు. మరికొన్ని ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో, మరికొన్ని ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ నుంచి డిగ్రీ పీజీ అర్హతలున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక శాఖల వారీగా ఖాళీల వివరాలన్నీ కూడా వీడియోలో చూద్దాం. ఇంట్రెస్ట్ ఉండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు, అప్లికేషన్ విధానం, అలాగనే ఇంపార్టెంట్ డేట్స్, ఇక పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఆ తర్వాత ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. ఇంకా ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లోని అవసరాలకు వివిధ రకాల 2588 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కొత్తగా సృష్టించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వడం అయితే జరిగింది. ఇక 446 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు, 30 డెంటల్ సర్జన్ ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన ఈ రెండింటిని కూడా భర్తీ చేయబోతున్నారు. మిగిలిన పోస్టులకు కొన్నింటిని ప్రమోషన్ ద్వారా, మరికొన్నింటిని కాంట్రాక్ట్ విధానంలో, మరికొన్నింటిని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. వీటిలో ప్రధానంగా పోస్టు మార్టం సహాయకులు 348, థియేటర్ అసిస్టెంట్లు 279, ల్యాబ్ టెక్నీషియన్లు 235, స్టాఫ్ నర్సులు 55, ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 74, జనరల్ డ్యూటీ అటెండెన్స్ 684, కౌన్సిలర్స్ 52, ఇతర పోస్టులు ఆమోదం తెలిపిన జాబితాలో ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ రావటం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని వైద్య విధాన పరిషత్తులో కింద ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నింటిలో కూడా 2588 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ 446 పోస్టులను, డెంటల్ సర్జన్ 30 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోతున్నారు. ఇంకా మిగిలిన పోస్టులను ప్రమోషన్స్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో, అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. ఏ శాఖకు ఎన్ని పోస్టులు కేటాయించారో కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మరి ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలనే విధానాన్ని కనుక మనం చూసినట్లయితే, సో ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇండివిజువల్గా రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీ జిల్లాకు సంబంధించినటువంటి లింక్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెళ్ళిపోతారు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి. అక్కడ మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కనుక చూసినట్లయితే ఈ పోస్టులకు సంబంధించి ఇండివిజువల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ అయి ఉంటాయి. మీరు ఏ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, మీకు సంబంధించిన పోస్ట్ అందులో ఉందో లేదో ఆ పోస్ట్ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అక్కడ చూపించిన విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. సో ఇండివిజువల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. అన్నిటికీ కలిపి కూడా ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వదు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి, ఒక్కొక్క జిల్లా సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకే రోజు ఎక్కువ పోస్టులు కనుక రిలీజ్ అయినట్టయితే అఫీషియల్ వెబ్సైట్స్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీ జిల్లా సంబంధించిన వెబ్సైట్స్ మీరు తరచుగా చెక్ చేసుకుంటూ ఉండండి. అక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎలా అప్లై చేయాలో ఆ విధంగా మీ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారు కూడా తెలియచేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.